అన్ని కవర్ చేసుకుంటా వచ్చి చూసినప్పుడు నాకు అంటే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయినప్పుడు ప్రజలతో కొన్ని కొన్ని లోపాలు ప్రభుత్వానికి ఏమన్నా వ్యతిరేకత తెచ్చిపెడతాయా అనే ఒక సందేహం ఒక ప్రశ్న వచ్చింది అంటే ఎన్నికలకు ముందు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డులు తొలగించడం కానివ్వండి వాలంటీర్ వ్యవస్థలో కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండడం అంటే వచ్చిన వస్తే మంచిది రాకపోతే చెడ్డోడు వాలంటీర్ అనే ప్రశ్నలు కూడా అంటే ఓవరాల్గా చూస్తే వ్యతిరేకత ఈ రూపంలో వచ్చినప్పుడు ఓటింగ్ శాతం మీద ఏమన్నా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందా అంటే వాలంటీర్ల వ్యవస్థ అనేది మన నందమూరి తారక రామారావు గారు గడి వ్యవస్థ నుంచి మండల వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ఎంత సంచలనము వాలంటీర్లు గ్రామ సచివాలయాలు అంత సంచలనం ఉంది దీంట్లో సచివాలయం పర్ఫెక్ట్ ఎందుకంటే ఆ నోటిఫికేషన్స్ ద్వారా జరిగినాయి వాలంటీర్లు వచ్చేసరికి పొలిటికల్ అపాయింట్మెంట్గా జరిగాయి పైకి ఎన్ని చెప్పినా కూడా సహజంగా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు అయితే ఈ వాలంటీర్లు వీటి వల్ల ప్లస్సే తప్ప ఈ రోజుకు మైనస్ ఉండదు కానీ సంక్షేమ పథకాలు ఈ గ్రామ సచివాలయాల కేంద్రంగా ప్రజలకు అందుతున్నాయి అది ఒక రకంగా అంతకుముందు గ్రామాల్లో ఉన్నటువంటి పెత్తందారులు అయితే ఆ అధికార పార్టీ లీడర్ యొక్క దయాదాక్షిణాల మీద ఉన్నటువంటి ప్రజలు ఈరోజు నేరుగా ప్రజల జీవితాలకి అందుబాటులోకి వాలంటీర్లు రావడం అనేది చాలా సంతృప్తిగా ఉన్నారు ఏదైనా అసంతృప్తి వస్తే ఎక్కడొస్తుందంటే ఈ సంక్షేమ పథకం అందుకుంటున్న ప్రజల్లో ఏదైనా కోత విధిస్తే ఇప్పుడు ఉదాహరణకు ప్రభుత్వం చేసిన ఒక అడావుడి నిర్ణయం ఏంటంటే వచ్చిన వెంటనే అన్ని పథకాలను ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిపోయింది మేము 90% వచ్చిన 6 నెలల్లోనే ఇంప్లిమెంట్ చేసామని క్రెడిట్ పాలసీలోకి వెళ్ళిపోయింది అలా కాకుండా అన్నిటినీ స్క్రీమ్ లైన్ చేసి సెక్షన్ల వారీగా స్ట్రీమ్ లైన్ చేసి మనకు గత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇష్యూ వచ్చింది ప్రకాశం జిల్లాలో ఉన్న ఇండ్ల కన్నా రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయి మామూలుగానే మనం దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తాం భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం 40% 50% దారిద్ర్యకు దిగువ ఉన్నారు కానీ 90% ప్రజలకి రేషన్ కార్డులు ఉంటాయి వైట్ రేషన్ కార్డులు కాబట్టి అది ఒక సమస్య అయితే అసలు వాస్తవానికి జనాభా కన్నా రేషన్ కార్డులు కొన్ని జిల్లాలు ఎక్కువ ఉన్నాయి దీన్ని ఎప్పుడు స్ట్రీమ్ లైన్ చేయాలి స్ట్రీమ్ లైన్ చేసిన తర్వాత పథకాలు జోలికి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ లోపం చేసిందంటే ఇంప్లిమెంట్ చేసి మరి స్ట్రీమ్ లైన్కి వెళ్తా ఉంది దీనివల్ల ఏమవుతుందంటే ఒకసారి పథకం అందుకున్నోడు ఎవరు కూడా ఒప్పుకోరు రెండో పాయింట్ ఏంటంటే స్కీమ్స్ మెనీ అయిపోయినాయి ఇప్పుడు పీజర్ ఎంఎస్మెంట్ ఉంది ఆరోగ్యశ్రీ ఉంది దేన్నైనా సరే వైట్ రేషన్ కార్డుతో లింక్ పెడుతున్నావు కాబట్టి వైట్ రేషన్ కార్డు ఒకప్పుడు ఎవరు అర్హుడో వాళ్ళే పోయేవారు ఈరోజు అర్హత సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ దాంతో ముడిపడి ఉండడం వల్ల ప్రతి ఒక్కరు వైట్ సైడ్ రేషన్ కార్డు పొందాలని భావిస్తున్నాడు ఇది ఈ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారుతుందంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎక్కువ చేయడం వల్ల వైట్ రేషన్ కార్డు మీద మోజు పెరిగిపోయింది ఒక ఏమంటాం మనం ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు అనివార్యంగా వాళ్ళు పోలేరు వైట్ కార్డులకి అది మినహాయించి వాళ్ళకన్నా కోట్ల రూపాయలు ఆస్తి కూడా వైట్ కార్డు తెచ్చుకున్నాడు అది లేకపోతే రేపు ఆరోగ్యశ్రీ ఏమవుతుందో ఫీజులు ఏమో భయం ఉంది కాబట్టి అవి లేకపోతే మనం సొంత డబ్బులు పెట్టుకోవాలని భరిస్తుంది అందువల్ల ఇవన్నింటిని స్ట్రీమ్ లైన్ చేసి తర్వాత ఇంప్లిమెంటేషన్కి వెళ్ళి ఉంటే బాగుండేది అది ఖచ్చితంగా కొంత ప్రభావం ఉంటుంది కాకపోతే ఇప్పుడు స్ట్రీమ్ లైన్లోకి వెళ్తున్నారు ఆందోళన ఉంది ఇంకా ఇంప్లిమెంటేషన్ జరగలేదు కాబట్టి ఇంప్లిమెంటేషన్ జరిగితే మాత్రం అది ఒక సమస్యగా మారే అవకాశం ఉంది తిరుపతి పార్లమెంట్ ఎన్నికల ముందు అది వచ్చిందనుకోండి ఇంప్లిమెంటేషన్లోకి భయం కూడా వచ్చే అవకాశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి